ఏం చేస్తున్నావు అక్క? పేడ మూత్రం ఇంగువ ద్రావణం తయారు చేసుకుంటున్నాం అక్క. అక్క దీని వల్ల ఉపయోగం ఏముంది అక్క? ఈ ద్రావణాన్ని పంట పైన పిచికారీ చేస్తే నీ వాసనకు రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. ఈ ద్రావణంలో నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు సూక్ష్మ పోషకాలు ఉండటం వల్ల మన పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాకుండా పంట వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మన పంట నీటి బిట్టను కూడా తట్టుకుంటుంది. ఈ ద్రావణంలో చాలా రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అవి పంటకు హాని చేసే తెగుళ్లను నివారిస్తాయి. ఈ ద్రావణం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా? ఎలా తయారు చేసుకోవాలి? ఇప్పుడు ఈ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూడండి. ఈ ద్రావణాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: 5 కేజీల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, 5 లీటర్లు నీళ్లు, 150 గ్రాముల సున్నం, 200 గ్రాముల ఇంగువ. ముందుగా ఒక కుండను తీసుకోవాలి. ఇందులో 5 కేజీల ఆవు పేడను వేసుకోవాలి. ఆ తర్వాత 5 లీటర్ల ఆవు మూత్రం పోయాలి. తర్వాత 5 లీటర్ల నీటిని కలిపి నిల్వ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం సాయంత్రం 4 రోజులు కర్రతో కలపాలి. ఈ కుండపై మూతను పెట్టి 4 రోజుల పాటు ఈ మిశ్రమాన్ని మురుగబెట్టాలి. ఈ ద్రావణాన్ని 4 రోజులు మురుగబెట్టిన తర్వాత చిక్కగా ఉంటుంది కాబట్టి నీళ్లు పోసుకొని గోనె సంచి సహాయంతో వడపోసుకోవాలి. తర్వాత ఇందులో 150 గ్రాముల సున్నంను కలపాలి. తర్వాత 200 గ్రాముల ఇంగువను వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ ఏమిటక్క కలిపేది? ఈ ఇంగువ కలపడం వలన పంటకు హాని చేసే తెగుళ్లను నివారించవచ్చు. అంతేకాకుండా ఆవు మూత్రంలో ఆమ్ల గుణం ఉంటుంది. ఆ ఆమ్ల గుణాన్ని తగ్గించడానికి సున్నం కలుపుతాము. ఇది చిక్కగా ఉంటుంది కాబట్టి గోనె సంచి సహాయంతో వడపోసుకోవాలి. ఇంగువ ద్రావణం తయారైంది. ఈ ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. తర్వాత 100 గ్రాముల సర్పుడి కలుపుకొని 1 ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. మరియు సర్పు వేసిన తర్వాత కర్రతో కలపాలి. ఈ ద్రావణాన్ని పంట కాలంలో 2 లేక 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని పంట పైన ఉదయం సాయంత్రం మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే పురుగులు చెట్ల ఆకులపైన తిరుగుతూ ఉంటాయి కాబట్టి. ఈ ద్రావణాన్ని మేము కూడా తయారు చేసి వాడుకుంటాం. ఇంత మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు అక్క. ధన్యవాదాలు.